జూన్లో ఫోర్త్ వేవ్ ఇది తాజా అంశానికి సంబంధించినటువంటిది ఇది మళ్ళీ ఎక్స్పర్ట్లు మొన్న లక్ష మంది చచ్చిపోతారు కోటి మంది చచ్చిపోతారు యాభై కోట్ల మందికి వచ్చేస్తే వంద కోట్ల మందికి వచ్చేస్తూ ఈ నిపుణులు వీళ్ళ దిక్కుమాలిన లెక్కలేమో తెలియదు కానీ మనల్ని ప్రశాంతంగా ఉండనియడం కంటే భయపెట్టడానికి మాత్రం బాగా ప్రయారిటీ ఇస్తున్నారు థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ అప్పుడు బాగా భయపెట్టేశారు వాస్తవంగా జరిగింది పదో వంతు కానీ మన ప్రొజెక్షన్ మాత్రం రెండు వందలు మూడు వందల వంతు వెళ్ళేటప్పటికి పబ్లిక్ పానిక్ అయిపోయి అవసరం లేకపోయినా కూడా ఆక్సిజన్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ లెక్కన కొనుక్కుని ఇళ్లలో పెట్టుకున్నారు కాన్సన్ట్రేటర్ని గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఇదే నీ ఆక్సిజన్ సిలిండర్ ఇప్పుడు ఏం చేసుకోవాలో కూడా తెలియట్లేదు అట్టగా పక్కన పడేసుకున్నటువంటి సందర్భం తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ మొన్న ఒమిక్రాన్ వేవ్ అనగానే ఒక్కసారిగా అందరూ మళ్ళీ షాపుల మీద పడిపోయి ట్యాబ్లెట్లు కట్టలు కట్టలు తెచ్చేసుకున్నారు ఇవాళ వాస్తవంగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్లు చూస్తే ఒక్కొక్క ఊళ్ళో ఉన్నటువంటి ట్యాబ్లెట్లతో ఒక అరడజన్ మందుల షాపులు పెట్టచ్చు ఏది ఇళ్లలో ఖాళీగా వాడకుండా వదిలేసినాయి అంటే దగ్గర పెట్టుకుని వదిలేసినటువంటి వాటితో ఇప్పుడు పెద్ద పెద్ద ఒక్కొక్క ఓ విజయవాడతో చూసుకుంటే పెద్ద మందులు కంపెనీ పెట్టేయచ్చు ఒక రెండేళ్లకుసారి పడినండి మందులు అమ్ముకోవచ్చు అనమాట ఆ స్థాయిలో ఉంది విజయవాడ గుంటూరు ఇట్లాంటివి చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మరోసారి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఫోర్త్ వేవ్ వస్తుందని చెప్తున్నారు వచ్చే జూన్లో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని కాన్పూర్ ఐఐటి పరిశోధకులు అంచనా వేశారు ఫోర్త్ వేవ్ జూన్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఉంటుందన్నారు ఆగస్టు పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కేసుల సంఖ్య పీక్కి చేరుకుంటుందని వెల్లడించారు ఈ దేశంలో కరోనా తీవ్రత మీద మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేము కొత్త వేరియంట్లు మ్యూటేషన్లు వ్యాక్సిన్లు బూస్టర్ డోసుల ఆధారంగా ఫోర్త్ వేవ్ ప్రభావం ఉంటుందన్నటువంటిది వీళ్ళు తాజాగా చెప్తున్నటువంటి అంశం